వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ ఈ క్లాసులో మనం బిఏ థర్డ్ ఇయర్లోని మూడవ సెమిస్టర్కు సంబంధించిన హిస్టరీ సబ్జెక్ట్లోని సిలబస్ గురించి తెలుసుకుందాము ఈ మూడవ సెమిస్టర్లోని హిస్టరీ సబ్జెక్ట్లో ఐదు యూనిట్లు కలవు ఈ ఐదు యూనిట్లకు సంబంధించిన పాఠాల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఐదు యూనిట్లలో మొదటి యూనిట్ భారతదేశంలో మొఘల్ అధికార స్థాపన వ్యాప్తి రెండవ యూనిట్ ప్రాంతీయ రాజ్యాల అవతరణ మరాఠాలు సిక్కులు మూడవ యూనిట్ భారతదేశంలో ఐరోపా వర్తక సంఘాల ప్రవేశం వారి కార్యకలాపాలు నాలుగవ యూనిట్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆర్థిక భూమి శిశు విధానాలు ప్రభావం ఐదవ యూనిట్ భారతదేశంలో గ్రామీణ కుటీర పరిశ్రమలు చేతి వృత్తుల పతనం మరియు పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు ఈ మూడవ సెమిస్టర్కి సంబంధించిన ఈ ఐదు యూనిట్లు దాదాపుగా మన భారతదేశంలో క్రీస్తు శకము పదిహేను వందల ఇరవై ఆరు నుండి పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల యాభై ఏడు మధ్య గల చరిత్రను గురించి తెలియజేస్తాయి అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా పిఏ ఫస్ట్ ఇయర్లో ఏదైతే భారతదేశము క్రీస్తు పూర్వం నుండి పదిహేను వందల ఇరవై ఆరు వరకు ఉన్న చరిత్రను తెలుసుకున్నామో అక్కడి నుండి అంటే పదిహేను వందల ఇరవై ఆరు నుండి ఇప్పుడు సెకండ్ ఇయర్లో తెలుసుకుంటాము అంటే పదిహేను వందల ఇరవై ఆరులో మన భారతదేశాన్ని ఎవరు పరిపాలిస్తుండేవారు అంటే ఢిల్లీస్ ఢిల్లీని కేంద్రంగా చేసుకొని ఢిల్లీ సుల్తాన్లు పరిపాలిస్తుండేవారు ఈ ఢిల్లీ సుల్తానుల యొక్క రాజ్యము అంతరించిన తర్వాత మన భారతదేశాన్ని పరిపాలించినది ఎవరు అనంటే మొఘలులు మొఘల్ సామ్రాజ్యము ఈ మొఘల్ సామ్రాజ్యము మన భారతదేశంలో ఎప్పుడు స్థాపించబడింది ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు ఆ తర్వాత ఈ మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన చక్రవర్తులు ఎంతమంది అనేది మనము ఈ సిలబస్లో తెలుసుకుందాము ఇప్పుడు మన భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య స్థాపన స్థాపనకు దారితీసిన పరిస్థితులు మరియు భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యము స్థాపించే నాటికి మన దేశంలో ఉన్న రాజకీయ మరియు ఆర్థిక సాంఘిక విషయాల గురించి తెలుసుకుందాము అంతేకాకుండా మన భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరు అంటే బాబర్ అని చెప్పవచ్చును ఇప్పుడు క్రీస్తుకము పదిహేను వందల ఇరవై ఆరవ సంవత్సరంలో భారతదేశం భారతదేశంలోని వివిధ రాజులు మరియు వారి యొక్క రాజ్యాల గురించి తెలుసుకుందాం అయితే మన భారతదేశము పదిహేను వందల ఇరవై ఆరవ సంవత్సరం నాటికి అనేక చిన్న చిన్న రాజ్యాలుగా విభజించబడి పరిపాలించబడుతుండేది అంటే భారతదేశం మొత్తము ఒకే రాజ్యము ఒకే చక్రవర్తి చేతిలో లేదు అంటే ఉత్తర భారతదేశములోని కొన్ని ప్రాంతాలని కొంతమంది చక్రవర్తులు మరియు పశ్చిమ భారతదేశంలోని రాజ్యాలు కొంతమంది చక్రవర్తులు మరియు దక్షిణ భారతదేశము కొంతమంది చేతిలో మధ్య భారతదేశం కొంతమంది చేతిలో ఈ రకంగా మన భారతదేశము చిన్న చిన్న రాజ్యాలుగా విభజించబడి వివిధ రాజుల చేతుల్లో ఉండేది కాబట్టి ఈ యొక్క స్వతంత్ర రాజ్యాలు చిన్న చిన్న రాజ్యాలు అన్నీ ఎప్పటికప్పుడు తమలో తాము కలహించుకుంటూ ఎప్పటికీ యుద్ధాలు చేసుకుంటూ వీరు గొడవపడుతుండేవారు కాబట్టి మన భారతదేశంలోని అంతర్గతంగా రాజుల మధ్య సమైక్యత కానీ వారి మధ్య సానుకూల భావం కానీ లేదు అంటే వీరు ఎప్పటికీ ఒకరితో ఒకరు యుద్ధాలు చేసుకోవడం వల్ల ఆ సందర్భంలో ఆర్థికంగా మరియు సామాజికంగా అనేక పరిణామాలు అనేవి చోటు చేసుకోవడం జరిగింది ఇలాంటి అవకాశం అనేది బయటి నుండి విదేశాల నుండి వేరేవారు మన భారతదేశంపైకి దండయాత్ర చేయడానికి అవకాశం అనేది కల్పించడం జరిగింది అయితే క్రీస్తు శకము పదిహేను వందల ఇరవై ఆరు నాటికి మరి మన భారతదేశంలో ఎవరెవరు పరిపాలిస్తుండేవారు చూద్దాము అయితే మన భారతదేశాన్ని ఆ సందర్భంలో పరిపాలించే రాజ్యాలను మనము నాలుగు విభాగాలుగా లేదా మండలాలుగా విభజించుకుందాము అందులో ఒకటి రెండు మూడు నాలుగు అనుకుంటే అందులో మొదటి విభాగం అంటే మొదటి మండలానికి సంబంధించిన రాజ్యం ఏది అంటే ఢిల్లీ సుల్తానుల రాజ్యం ఈ ఢిల్లీ సుల్తానుల రాజ్యము మనం దీని గురించి బిఏ ఫస్ట్ ఇయర్లో చదువుకోవడం జరిగింది బిఏ ఫస్ట్ ఇయర్లో చెప్పినట్టుగా ఢిల్లీ సుల్తాన్ రాజ్యాన్ని ఐదు రాజవంశాలు పరిపాలించడం జరిగింది ఈ ఐదు రాజవంశాలు ఏవేవైనా అంటే బానిష వంశము తర్వాత కిల్జీ వంశము తుగ్లక్ వంశము సయ్యద్ వంశము లోడీ వంశము అంటే ఢిల్లీ సుల్తాన్ రాజ్యాన్ని పరిపాలించిన చివరి వంశం ఏది అంటే లోడీ వంశం ఆ చివరి రాజవంశము ఈ పదిహేను వందల ఇరవై ఆరు సంవత్సరం నాటికి భారతదేశంలోని ఢిల్లీ మరియు పంజాబ్ మరియు బీహార్ బెంగాల్ ఈ ప్రాంతాలను మాత్రమే పరిపాలిస్తుండేది మరి ఢిల్లీని కేంద్రంగా చేసుకొని పరిపాలిస్తున్న ఈ ఢిల్లీ సుల్తాన్ చక్రవర్తి ఎవరు అనంటే ఇబ్రహీం లోడీ ఈ ఇబ్రహీం లోడీ ఢిల్లీ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నప్పటికీ ఇతని యొక్క అధికారం అనేది నామమాత్రంగా ఉండేది అంతేకాకుండా ఇతడు అసమర్థుడు మరియు దూరదృష్టి లేనివాడు అంతేకాకుండా తన రాజ్యాన్ని పరిపాలించే సమర్థత ఇతని వద్ద లేదు కాబట్టి ఈ యొక్క ఢిల్లీ సింహాసనాన్ని అంటే ఢిల్లీ యొక్క అధికారాన్ని చేగి చేజిక్కించుకోవడానికి తన దగ్గర ఉన్న అనేకమంది ఉద్యోగులు కానీ మంత్రులు కానీ వివిధ అధికారులు కానీ ఎప్పుడూ కుట్రలు కుతంత్రాలతో అతని యొక్క అధికారాన్ని లాగివేయడానికి అతన్ని దించివేయడానికి ప్రయత్నాలు చేస్తుండేవారు వీరిలో అందరికంటే ముఖ్యమైన శత్రువు ఎవరు అనంటే పంజాబ్ ప్రాంతాన్ని గవర్నర్గా పరిపాలిస్తున్న దౌలత్ ఖాన్ లోడీ మరియు ఇతని యొక్క బంధువైన ఆలం ఖాన్ లోడీ వీళ్ళిద్దరు కలిసి ఢిల్లీ సుల్తాన్ అయిన ఇబ్రాహీం లోడీని చంపేసి ఆ అధికారాన్ని పొందడానికి ప్రయత్నం అనేది చేయడం జరిగింది ఇది ఆ ప్రాంతం యొక్క రాజుకు సంబంధించిన విషయము తర్వాత మన భారతదేశంలోని రెండవ విభాగం లేదా రెండవ మండలం గురించి తెలుసుకుందాము ఈ రెండవ మండలం అనేది మధ్య భారతదేశం యొక్క రాజ్యాల గురించి చెప్తుంది ఈ యొక్క భాగంలో ఎవరు పరిపాలిస్తుండే వాళ్ళు ఈ మండలంలో అంటే రాజపుత్ర రాజులు పరిపాలిస్తుండేవారు ఈ రాజపుత్ర రాజులు దాదాపుగా గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఒరిస్సా ఈ ప్రాంతాలను పరిపాలించేవారే రాజపుత్రుడు ఈ రాజపుత్రులు అనేవాళ్ళు చాలా సమర్థత మరియు వీరోచిత పోరాటం చేసేవారు అంతేకాకుండా యుద్ధ రంగంలో అసమాన ధైర్య సాహసాలని ప్రదర్శించేవారు వీరికి ప్రాణాల కంటే ఆత్మ ఆత్మాభిమానం అంటేనే ఎక్కువగా ఇష్టము అంతేకాకుండా వీరు శత్రువుల చేతిలో ఓడిపోవడం కంటే చా చావడానికైనా సిద్ధంగా ఉండేవారు అంతేకాకుండా వీరెప్పుడు కూడా యుద్ధాలు చేయడానికి మక్కువ చూపించేవారు కాబట్టి ఈ యొక్క మధ్య భారతదేశంలో ఉన్న ఈ రాజపుత్ర రాజ్యాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా పెద్ద సంఖ్యలో ఉండేవి చిన్న చిన్న రాజ్యాలుగా వీరు ఎప్పుడు కూడా తమ పక్క రాజ్యంతో యుద్ధాలు చేసుకునేవారు ఎందుకు అని అంటే తమ రాజ్యాన్ని విస్తరించుకోవడానికి ఆ రాజ్యానికి సంబంధించిన రాజు మరియు ఈ రాజ్యం పెంచుకోవడానికి ఈ రాజ్యానికి సంబంధించిన రాజు వీళ్ళ మధ్యలో ఎప్పుడు కూడా యుద్ధాలు జరుగుతుండేవి కాబట్టి వీరెప్పుడు కూడా కలహించుకుంటూ గొడవపడుతూ ఒకరికి ఒకరు శత్రువులుగా భావించేవాళ్ళు కాబట్టి వీరు ఒకరికొకరు సపోర్ట్ చేసుకునే పరిస్థితి అనేది లేదు వీరి మధ్య ఎప్పటికీ అనైక్యత అనేది ఉండేది ఇది రెండవ రాజకీయ మండలము తర్వాత మూడవ రాజకీయ మండలం ఈ మూడవ రాజకీయ మండలంలో అంటే ఇది ఏ ప్రాంతం ఏ ప్రాంతం వస్తుంది దీంట్లోకి అని అంటే మహారాష్ట్ర మరియు కర్ణాటక తెలంగాణ ప్రాంతము అనేది ఈ యొక్క మూడవ రాజకీయ మండలంలోకి వస్తుంది మరి ఈ ప్రాంతాన్ని ఎవరు పరిపాలించేవారు అంటే ఈ ప్రాంతంలో ఐదు ముస్లిం రాజ్యాలు ఉండేవి ఈ ఐదు ముస్లిం రాజ్యాలు ఏంటి అంటే అనంటే అహ్మద్నగర్ బీజాపూర్ బీదర్ బీరార్ అలాగే తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించే గోల్కొండ కుతుబ్షాహీ వంశస్థులు ఈ రకంగా ఈ ప్రాంతమైన మూడవ మండలంలోని ఈ ఐదు స్వతంత్ర రాజ్యాలు ముస్లిం రాజ్యాలు అయినప్పటికీ వీరు కూడా అధికార అధికారం విస్తరణ కోసము తమలో తాము ఎప్పుడూ కూడా యుద్ధాలు చేసుకునేవారు ఇది కూడా వీరిలో అనేక అనైక్యతను తీసుకురావడం జరిగింది తర్వాత చివరిదైన నాలుగవ రాజకీయ మండలము ఈ నాలుగవ రాజకీయ మండలంలో ఎవరున్నారు ఎవరు పరిపాలిస్తున్నారు అంటే ఇది దక్షిణ కర్ణాటక తమిళనాడు కేరళకు సంబంధించిన రాజ్య వ్యవహారాలను మనకు నాలుగవ మండలంలో చూడవచ్చు ఈ ప్రాంతాలను ఎవరు పరిపాలిస్తుండేవారు అంటే ఆ కాలంలో అంటే క్రిశకం పదిహేను వందల సందర్భంలో ఈ యొక్క నాలుగవ మండలంలోని భూభాగాలను విజయనగర సామ్రాజ్య రాజులు పరిపాలిస్తుండేవారు ముఖ్యంగా ఆ క ఆ సమయంలో శ్రీకృష్ణదేవరాయలు ఈ భూభాగాన్ని పరిపాలిస్తుండేవారు అంటే మన భారతదేశము జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకున్న ఈ భూభాగం మొత్తాన్ని ఒకే రాజు ఈ పదిహేను వందల ఇరవై ఆరవ స సమయంలో పరిపాలిస్తుండేవాడు కాదు కాబట్టి వివిధ చిన్న చిన్న భాగాలుగా విభజించుకొని వివిధ రాజులు పరిపాలిస్తుండేవారు కాబట్టి వీరెప్పుడు కూడా తమ సొంత రాజ్యం మీద ఉన్న ప్రేమతో పక్క రాజ్యంతో ఎప్పుడు కూడా యుద్ధాలు చేసుకునేవారు కాబట్టి తమలో తమ ఎప్పుడు కూడా సమైక్యంగా ఉండేవారు కాదు అంటే వీరు ఏ రాజైనా అంటే వేరే దేశానికి సంబంధించిన ఏ రాజైనా మన భారతదేశం పైన దండయాత్ర చేయడానికి వచ్చినా యుద్ధం చేయడానికి వచ్చినా కూడా అందరూ కలిసి అతన్ని ఎదుర్కొనే స్థాయిలో లేరు ఎందుకు అంటే వీరు తమలో తాము యుద్ధాలు చేసుకునేవారు కాబట్టి కలహించుకునేవారు కాబట్టి సమైక్యత అనేది లేదు కాబట్టి అంతేకాకుండా వీరు తమలో తాము అంతర్గతంగా కొట్లాడుకుంటూ భారతదేశానికి సంబంధించిన సరిహద్దు ప్రాంతాలను వీరు పట్టించుకోలేదు అంటే సరిహద్దులో ఉన్న రక్షణ వ్యవస్థని వీరు ఎప్పుడు కూడా పటిష్టం అనేది చేయలేదు కాబట్టి మరి వీరికి భారతదేశం యొక్క సరిహద్దు అవతల అంటే మన భారతదేశం ఎక్కడి వరకు ఉందో దాని లోపల మన వాళ్ళు కొట్లాడుతుండే అయితే ఈ సరిహద్దు అవతల ఏం జరుగుతుందో మన భారతదేశంలో ఉన్న చక్రవర్తులకు కానీ రాజులకు కానీ తెలియదు మరి ఈ మన భారతదేశం యొక్క బార్డర్ అంటే సరిహద్దు అవతల ఏం జరుగుతుందో ఈ సందర్భంలో అంటే పదిహేను వందల ఇరవై ఆరు నాటికి ఏ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం అంటే ఇప్పుడు ఇది మన ఇప్పటిదాకా చెప్పింది మన భారతదేశంలోని అంతర్గత పరిస్థితుల గురించి ఇప్పుడు భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం ఎలా స్థాపించబడింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఇది మన బిఏ సెకండ్ ఇయర్ మూడవ సెమిస్టర్లో మొట్టమొదటి యూనిట్ మరియు మొట్టమొదటి పాఠం ఈ యొక్క ఈ పాఠం నుండి మనకి ఇంపార్టెంట్ ప్రశ్న అనేది రావడం జరుగుతుంది అదేంటి అంటే భారతదేశం పైన మొఘల్ బాబర్ మొఘల్ చక్రవర్తి అయిన బాబర్ దండయాత్ర చేసే కాలం నాటికి భారతదేశంలో ఉన్న పరిస్థితులు వివరించండి అని అయితే ఈ బాబర్ గురించి తెలుసుకుందాము ఈ బాబర్ మధ్య ఆసియా ప్రాంతంలోని ఫర్గానా అనే ఒక చిన్న రాజ్యాన్ని పరిపాలించే ఉమేర్ షేక్ మీర్జా మరియు అతని యొక్క భార్య అయిన ఉగ్ నిగర్ ఖాన్ అనే స్త్రీ ఈ బాబర్ యొక్క తల్లిదండ్రులు బాబర్ జన్మించిన పదకొండు సంవత్సరాల సమయంలో బాబర్ తన తండ్రి అయిన ఉమర్ షేక్ మిర్జాని కోల్పోవడం జరిగింది కాబట్టి ఇతడు తండ్రి మరణించిన తర్వాత తన రాజ్యమైన ఫర్గానా ప్రాంతాన్ని పరిపాలించే బాధ్యత అనేది బాబర్కి రావడం జరిగింది ఇతడు తన పద్నాలుగవ సంవత్సరాల వయస్సులో తన యొక్క పక్క రాజ్యమైన సమర్ఖండ్ పైన దండయాత్ర చేయడం జరిగింది తన రాజ్యాన్ని విస్తరించాలనే ఉద్దేశంతో ఇదా ఇది ఎక్కడ ఉంది అంటే ఈ ప్రాంతం మొత్తము మధ్య ఆసియా అంటే ప్రజెంట్ ఉన్న ఇరాన్ ఇరాక్ సౌదీ అరేబియా ఈ దేశాల దగ్గర ఉండడం జరిగింది అయితే ఈ యుద్ధంలో బాబర్ దాన్ని స్వాధీనం చేసుకున్నాడు కానీ అది ఎంతో కాలం నిలవలేదు క్రీస్తు శకము పదిహేను వందల సంవత్సరం నాటికి బాబర్ పైన అతడు ఇతడు చిన్నవాడు కావడం వలన తక్కువ వయసు అంటే చిన్న వయసు ఉండడం వలన తన చుట్టుపక్కల ఉన్న రాజ్యాల వాళ్ళు బాబర్ యొక్క రాజ్యమైన ఫర్గానా పైన దాడి చేసి ఇతని యొక్క రాజ్యాన్ని లాక్కోవడం జరిగింది ఈ రకంగా బాబర్ దాదాపుగా పదిహేను వందల నుంచి పదిహేను వందల నాలుగు వరకు తన రాజ్యాన్ని కోల్పోతూ ఒకసారి కోల్పోవడం మళ్ళీ ఒకసారి సంపాదించడం ఈ రకంగా అనేక యుద్ధాలు చేసి చివరికి తన రాజ్యాన్ని పూర్తిగా శత్రువులకి కోల్పోవడం జరిగింది అంటే ఇప్పుడు బాబర్కి పరిపాలించడానికి ఎలాంటి రాజ్యం కూడా లేదు ఈ సందర్భంలో తన దగ్గర ఉన్న నాలుగు వేల మంది సైనికులను తీసుకొని ఇతడు అడవుల్లో పర్వతాల్లో అజ్ఞాతంలో నివసించేవాడు ఈ సమయంలోనే ఆ ప్రాంతాల్లో ఉన్న ఒక గ్రామంలో తలదాచుకున్న సందర్భంలో ఒక వృద్ధ మహిళ బాబర్ యొక్క దయనీయమైన పరిస్థితిని తెలుసుకొని నీకు మంచి భవిష్యత్తు ఉందని నీకు మంచి అవకాశం అనేది లభిస్తుందని కాబట్టి నువ్వు పటిష్టమైన సైన్యాన్ని తీసుకొని నువ్వు ఒక నూతన రాజ్యాన్ని స్థాపించడానికి నువ్వు భారతదేశంపైకి దండయాత్ర వెళ్ళడానికి ప్రయత్నం చేయమని చెప్పడం జరిగింది అంటే ఎందుకు అలా చెప్పిందంటే ఈ వృద్ధ మహిళనే భారతదేశంలో ఉన్న సిరి సంపదల గురించి మరియు అక్కడ ఉన్న పరిస్థితుల గురించి బాబర్కి వివరించడం జరిగింది ఈ రకంగా ఆ వృద్ధ మహిళ చేత భారతదేశంలోని పరిస్థితులు మరియు ఇక్కడ ఉన్న సంపద మరియు ఇక్కడ ఉన్న అవకాశాల గురించి తెలుసుకొని బాబర్ తనలో ఒక కొత్త ఆశను అనేది పెంచుకోవడం జరిగింది అంటే తను సొంత రాజ్యాన్ని కోల్పోయినాడు కాబట్టి ఇతడు ఏదో కొ ఏదో రకంగా ఒక కొత్త రాజ్యాన్ని స్థాపించి తన సొంత రాజ్యాంగ ఏర్పాటు చేసుకోవాలని పట్టుదలతో ఉండడం జరిగింది ఈ సందర్భంలోనే అతడు తన సైన్యాన్ని పెంచుకొని భారతదేశంపైకి దండయాత్ర చేయడానికి ప్రయత్నం అనేది ప్రారంభం చేయడం జరిగింది ఈ రకంగా క్రీశకము పదిహేను వందల నాలుగవ సంవత్సరంలో ఇతడు తన సైన్యాన్ని తీసుకొని భారతదేశానికి సరిహద్దుల వద్ద ఉన్న ఒక రాజ్యమైన కాబూల్ అనే ప్రాంతాన్ని ఇతడు ఓడించి ఆ ప్రాంతాన్ని పరిపాలించే రాజును ఓడించి ఆ ప్రాంతాన్ని ఇతడు హస్తగతం చేసుకోవడం జరిగింది ఈ సందర్భంలోనే భారతదేశంలో ఇబ్రహీం లోడీ యొక్క బంధువైన పంజాబ్ గవర్నర్ అయిన దౌలత్ ఖాన్ లోడీ మరియు దీపాల్పూర్ గవర్నర్ అయిన ఆలం ఖాన్ లోడీ ఇద్దరు ఇబ్రహీం లోడీ పైన ఉన్న కోపంతో ఈ యొక్క సరిహద్దు అవతల రాజ్యాన్ని స్థాపించిన బాబర్ను భారతదేశంపైకి దండయాత్ర చేసి రావాల్సిందిగా వీరు ఆహ్వానించడం జరిగింది వీరి యొక్క దీనిపైన దీని వెనకాల వీరి యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశంపైకి బాబర్ వచ్చి ఇబ్రహీం లోడిని ఓడించి వెనక్కి వెళ్ళిన తర్వాత ఈ యొక్క ఢిల్లీ రాజ్యాన్ని మేము హస్తగతం చేసుకొని పరిపాలించుకుంటాము అనే ఒక ఆలోచన అనేది ఈ దౌలత్ ఖాన్ లోడీ మరియు ఆలం ఖాన్ లోడీలకు ఉండేది కానీ బాబర్ యొక్క ఉద్దేశము అక్కడ సొంత రాజ్యాన్ని స్థాపించాలనేది అతనికి ఉండడం జరిగింది ఈ యొక్క తనలో ఉన్న భారతదేశంలో అధికారం స్థాపించాలనే ఒక అవకాశం కోసం చూస్తున్న బాబర్కి ఈ యొక్క ఈ ఈ దౌలత్ ఖాన్ లోడీ యొక్క ఆహ్వానం అనేది ఒక మంచి అవకాశంగా కనిపించింది కాబట్టి ఇతను ఏం చేశాడంటే భారతదేశం యొక్క భారతదేశంలో సరిహద్దులో ఉన్న అనేక చిన్న చిన్న రాజ్యాలను అనేక యుద్ధాలు చేస్తూ గెలుచుకొని ఇప్పుడు భారతదేశం లోపల అడుగుపెట్టడం జరిగింది ఇతడు భారతదేశంలోకి అడుగుపెట్టిన ప్రాంతము అప్పుడు ఢిల్లీ సుల్తాన్ అయిన ఇబ్రహీం లోడీ పరిపాలిస్తుండేవాడు కాబట్టి ఆటోమేటిక్గా ఈ యొక్క బాబర్కి మరియు ఇబ్రహీం లోడీకి మధ్య యుద్ధం అనేది అనివార్యమైనది ఈ యుద్ధము అనేది భారతదేశ చరిత్రని చాలా పెద్ద మొత్తంలో మలుపు తిప్పడం జరిగింది ఈ రకంగా భారతదేశ సరిహద్దులో నుంచి భారతదేశంలోకి అడుగుపెట్టిన బాబర్ మరి భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి దాదాపుగా నాలుగు యుద్ధాలు చేయడం జరిగింది ఈ నాలుగు యుద్ధాలు అనేవి శకం పదిహేను వందల ఇరవై ఆరులో మొదలుపెట్టి క్రీశకం పదిహేను వందల ముప్పై వరకు మన భారతదేశంలో అతడు యుద్ధాలు చేసి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది అయితే భారతదేశంలో బాబర్ చేసిన మొట్టమొదటి యుద్ధము ఎవరితో అంటే ఇబ్రహీం లోడీ ఇబ్రహీం లోడీతో చేయడం జరిగింది ఈ యుద్ధము ఎప్పుడు జరిగింది ఏంటి అనే దీని గురించి తెలుసుకుందాము ఈ యుద్ధము చాలా ముఖ్యమైనది ఎందుకంటే భారతదేశ చరిత్ర అంటే మలుపు తిప్పిన యుద్ధం ఇది అంటే ఒక విదేశీ పాలన అనేది ప్రారంభమైన యుద్ధం ఇది సో ఇది ఈ యుద్ధాన్ని ఏమని పిలుస్తారంటే మొదటి పానిపట్టు యుద్ధం అని పిలవడం జరిగింది ఇది ఎప్పుడు జరిగింది అని అంటే ఇరవై ఒకటవ తేదీ నాలుగవ నెల క్రీస్తుకము పదిహేను వందల ఇరవై ఆరవ సంవత్సరము పానిపట్ అనే విలేజ్ అంటే గ్రామం దగ్గరలో జరిగింది అయితే ఈ యుద్ధం అనేది భారతదేశ చరిత్ర అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది ఈ సందర్భంలో బాబర్కి మరియు ఇబ్రహీం లోడీకి మధ్య యుద్ధం అనేది ప్రారంభమైనది ఈ యుద్ధంలో ఇబ్రహీం లోడీ దగ్గర లక్షలో లక్ష సైన్యం కలదు మరియు బాబర్ దగ్గర కొన్ని వేల సంఖ్యలో మాత్రమే సైన్యం కలదు వాస్తవానికి చూసుకుంటే ఈ యుద్ధంలో ఇబ్రహీం లోడీ గెలవాలి కానీ బాబర్ దగ్గర పటిష్టవంతమైన ఫిరంగి దళం అనేది ఉండేది అది ఇబ్రహీం లోడీ వద్ద లేదు అంతేకాకుండా ఈ ఫిరంగి దళానికి చాలా గొప్ప నాయకులైన దా నాయకులైన ఉస్తాద్ అలీ మరియు ముస్తఫా అనే ఇద్దరు అధికారులు దీనికి నాయకత్వం వహించేవారు అంతేకాకుండా ఇబ్రహీం లోడీ దగ్గర అసమర్థమైన సైన్యము మరియు సరైన శిక్షణ లేకుండా ఉండేది ఒక ప్రణాళికబద్ధంగా ఇబ్రహీం లోడీ యుద్ధం చేసేవాడు కాదు అయితే ఇంకా బాబర్ దగ్గర బాణాలను వేసే సైన్యము విలుకాండ్ర సైన్యం అనేది చాలా బలంగా ఉండేది వీరు ఎంతో దూరం నుంచి అయినా బాణం వేసి వారి యొక్క టార్గెట్ని ఛేదించేవారు ఇలాంటి సందర్భంలో ఈ యుద్ధం ప్రారంభమైనది ఈ యుద్ధంలో ఇబ్రహీం లోడీ సైన్యాలు బాబర్ చేతిలో తునాతునుకలు చేయడం జరిగింది అంటే కొన్ని వేల సైన్యం అందం కొన్ని వేల సైన్యము కొన్ని లక్షల సైన్యాన్ని ఈ యుద్ధంలో తుడిచిపెట్టి వేయడం జరిగింది ఈ యుద్ధంలో సాధించిన విజయంతో బాబర్ గర్వంతో తన ఆత్మకథ అయిన తుజుకి బాబర్ అనే గ్రంథంలో ఒక వాక్యం అనేది ఈ యుద్ధం గురించి రాయడం జరిగింది ఏంటిది అంటే సర్వశక్తి సంపన్నుడైన భగవంతుని దయతో ఈ యొక్క కఠినమైన యుద్ధము చాలా ఈజీగా గడిచిపోయింది అని అతడు తన సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది ఈ యొక్క మొదటి పానుపట్ యుద్ధంలో విజయం సాధించిన తర్వాత బాబర్ డి ఇబ్రహీం లోడి యొక్క సైన్యాల సైన్యాలను వెనక్కి తరుముతూ తరుముతూ కొన్ని లక్షల మందిని ఇతడు చంపివేయడం జరిగింది అంతేకాకుండా పానిపటు దగ్గర నుంచి మొదలుపెట్టి ఢిల్లీ ప్రాంతం వరకున్న అనేక గ్రామాలను మరియు ప్రజలను చంపివేసుకుంటూ అతడు ఢిల్లీ ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగింది తర్వాత ఢిల్లీ ఆగ్రా పంజాబ్ ఈ ప్రాంతాలన్నీ ఆక్రమించేసి ఈ మొదటి పాండుపడ్డ యుద్ధం జరి ముగిసిన తర్వాత ఢిల్లీలో ఇతడు భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించి మొఘల్ సామ్రాజ్య చక్రవర్తిగా ఇతడు పట్టాభిషేకం చేసుకోవడం జరిగింది ఈ రకంగా మన భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య స్థాపన అనేది జరిగింది ఎప్పుడూ క్రీస్తు శకము పదిహేను వందల ఇరవై ఆరవ సంవత్సరంలో అయితే ఈ బాబర్ ఇంతటితో ఆగకుండా అంటే ఢిల్లీ పంజాబ్ ప్రాంతాలే కాకుండా మిగతా మనం ఇంతము చెప్పుకున్నట్టుగా మిగతా మూడు రాజకీయ మండలాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అంటే మిగతా భూభాగాలను కూడా మొత్తం భారతదేశాన్ని ఆక్రమించడానికి ఇతడు ముందుకు వెళ్ళడం జరిగింది ఈ రకంగా ఈ సందర్భంలోనే ఇతడు ఇంకా మూడు యుద్ధాలు చేస్తాడు దాంట్లో మొదటిది దాంట్లో రెండవది కాన్వా యుద్ధము ఇది క్రీస్తుకం పదిహేను వందల ఇరవై ఏడవ సంవత్సరంలో జరుగుతుంది ఈ యుద్ధం ఎవరెవరికి జరుగుతుంది ఎవరెవరికి మధ్య జరుగుతుందంటే మొఘల్ చక్రవర్తి అయిన చక్రవర్తి అయిన బాబర్కి మరియు రాజపుత్ర సైన్యాల అధిపతి అయిన రాణా సంగ్రామ సింహునికి మధ్య ఈ యుద్ధము కాన్వా అనే గ్రామం పరిసరాల్లో జరుగుతుంది ఈ యుద్ధం అనేది చాలా భయంకరంగా కొనసాగడం జరిగింది అయితే ఎందుకు అని అంటే రాజపుత్ర సైన్యాలు అనేవి చాలా సమర్థవంతంగా పోరాటం చేసే ధైర్యవంతులైన సైన్యాలతో కూడుకొని ఉన్నవి అయితే ఈ సందర్భంలో ఈ యుద్ధం అనేది మార్చి పదిహేడున పదిహేను వందల ఇరవై ఏడవ సంవత్సరంన ప్రారంభం కావడంతో ఈ ముందు అంటే ఒక రోజులో మొదటి భాగంలో ఈ యొక్క రాణ సంగ్రామసీమ సైన్యాలు అనేవి చాలా విరోచితంగా పోరాటం చేసి ఈ యొక్క బాబర్ సైన్యాలని కొట్టడం జరిగింది ఈ సందర్భంలో ఓడిపోతానేమోననే ఒక కారణంతో బాబర్ ఏం చేశాడంటే ధైర్యం సన్నగిలిన తన సైన్యాన్ని ఆత్మవిశ్వాసం నింపి వారిని రెచ్చగొట్టి వారికి అనేక కానుకలు ఇచ్చేసి వారితో ఒక తీవ్రమైన ప్రతిజ్ఞ చేసి వారిని వారికి సహాయంగా ఇరంగి దళాన్ని ఇచ్చి ఈ యొక్క రాజపుత్ర సైన్యంపైకి పంపించడం జరిగింది అంతేకాకుండా ఈ యొక్క బాబర్ ఒక పటిష్టమైన ప్రణాళిక ప్రకారం యుద్ధం అనేది కొనసాగించడం జరిగింది అయితే భారతదేశంలో ఉన్న ఈ రాజపుత్ర రాజ్యాల యొక్క సైన్యం యొక్క ప్రణాళిక అనేది వేరుగా ఉండేది బాబర్ ప్రణాళిక అనేది వేరుగా ఉండేది కాబట్టి ఈ యొక్క ప్రణాళిక అంటే ఈ యొక్క యుద్ధంలో బాబర్ సైన్యాలు అనేవి రాజపుత్ర సైన్యాలని రెండవ అంటే రెండవ సాయంత్రం వరకు ఈ యొక్క రాజపుత్ర సైన్యాలను ఓడించి ఈ యొక్క కాన్వా యుద్ధంలో బాబర్ విజయం సాధించడం జరిగింది ఈ యుద్ధంలో అనేక మంది రాజపుత్రులు చంపివేయడం జరిగింది అనేక రాజ్యాలు ఆక్రమించబడినవి అంటే మొఘల్ సామ్రాజ్యం యొక్క అధికారము ఈ యొక్క రాజపుత్ర రాజ్యాలకు కూడా విస్తరించడం జరిగింది ఇది బాబర్ యొక్క తన జీవితంలో సాధించిన గొప్ప యుద్ధాల్లో ఒకటిగా మరియు మొదటి పాండ్పట్రీ యుద్ధం కంటే గొప్పదిగా అతడు తన ఆత్మకథలో పేర్కొనడం జరిగింది తర్వాత భారతదేశంలో బాబర్ చేసిన మూడవ యుద్ధము చందేరి యుద్ధము ఇది క్రీస్తు శకము పదిహేను వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో జరిగింది ఎవరెవరికి జరిగింది అంటే బాబర్కి మరియు చందేరి అనే ప్రాంతాన్ని పరిపాలించే మేదిని రాయ్ అనే ఒక రాజపుత్ర రాజుకు మధ్య జరిగింది ఈ యుద్ధంలో కూడా బాబర్ సైన్యాలు ఈ మేదిని రాయ్ని చంపివేయడం జరిగింది అంతేకాకుండా ఈ యుద్ధంలోనే రాజపుత్ర స్త్రీలు అనేక వేల మంది వేల సంఖ్యలో ఈ యొక్క బాబర్ సైన్యాలకి చిక్కకుండా తమను తాము నిప్పులో దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది దీనినే చరిత్రలో జౌహర్ అని పిలవడం జరుగుతుంది అంతేకాకుండా ఈ యొక్క చందరి ప్రాంతాన్ని ఆక్రమించిన తర్వాత బాబర్ నాలుగవ యుద్ధమైన గోగ్రా యుద్ధాన్ని చేయడం జరిగింది ఈ గోగ్రా యుద్ధము క్రీస్తు శకము పదిహేను వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో జరిగింది ఇది ఎవరెవరికి మధ్యలో జరిగిందంటే బాబర్ మరియు ఇబ్రహీం లోడి యొక్క బంధువులు బంధువులైన ఆఫ్ఘనిస్తాన్ సైన్యాల మధ్య జరిగింది అయితే ఈ ఆఫ్ఘన్ సైన్యాలు మరియు భారతదేశంలో బాబర్ చేతిలో ఓడిపోయిన వివిధ రాజ్యాలకు సంబంధించిన సైన్యాలన్నీ కలిసి ఒక ఒక గ్రూప్గా ఏర్పడి ఈ గోక్రా యుద్ధంలో బాబర్ పైన దాడి చేయడం జరిగింది కానీ ఈ యుద్ధంలో కూడా బాబర్ ఈ యొక్క సైన్యాలను ఓడించి భారతదేశంలో తన యొక్క అధికారాన్ని సుస్థిరం చేయడం జరిగింది ఈ రకంగా బాబర్ నాలుగు యుద్ధాలు చేసి విదేశంలో తన రాజ్యాన్ని పోగొట్టుకున్న బాబర్ భారతదేశంలోకి అడుగుపెట్టి ఇక్కడున్న రాజుల మధ్య ఉన్న అనైక్యతను ఆసరాగా చేసుకొని ఇక్కడ తన రాజ్యాన్ని స్థాపించాలని ఒక కోరికతో పట్టుదలతో మన భారతదేశంలో అడుగుపెట్టి నాలుగు యుద్ధాలు చేసి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది అయితే ఒక విదేశీయుడికి భారతదేశంలో అధికారం అనేది దక్కడం అనేది అంత చా అంత ఈజీగా అయితే జరగలేదు ఎందుకంటే దీంట్లో మన భారతదేశంలోని ఉన్న రాజుల మధ్య ఉన్న అనైక్యత కూడా మన వాళ్ళు పట్టించుకోకుండా వదిలేసిన అనేక సమస్యలు మ మరియు మన భారతదేశంలో ఉన్న అసమర్థత కూడా దీనికి తోడ్పాటు కావడం జరిగింది అతడు గెలవడానికి అంతేకాకుండా తన యొక్క పట్టుదల మరియు తన యొక్క ధైర్యము తన దగ్గర ఉన్న సైన్యం యొక్క పటిష్టవంతమైన పథక వ్యూహ రచనతో భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది ఈ రకంగా భారతదేశం పైన ఒక నూతన సామ్రాజ్య పాలన అనేది ప్రారంభం కావడం జరిగింది ఈ యొక్క పాలన అనేది క్రీశకం పదిహేను వందల ఇరవై ఆరు నుండి ప్రారంభమై దాదాపుగా భారతదేశంలో పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు జరిగే వరకు అంటే దాదాపుగా మూడు వందల సంవత్సరాలకు పైన మన భారతదేశంలో మొఘల్ చక్రవర్తుల పాలన అనేది కొనసాగింది అయితే ఇప్పుడు బాబర్ యొక్క వ్యక్తిత్వం గురించి తెలుసుకుందాము ఈ బాబర్ వ్యక్తి వ్యక్తిగతంగా చాలా గొప్ప మంచి మనస్తత్వం కలిగినవాడు అంతేకాకుండా మంచి గుణగణాలు కలిగినవాడు అంతేకాకుండా ఇతడు ఏదైనా సాధించాలి అని ఒక కోరిక కనుక ఉంటే దాన్ని సాధించే వరకు నిద్రపోయేవాడు కాదంట అంతేకాకుండా ఇతడు అనేక భాషలలో ముఖ్యంగా అరబ్బీ మరియు పారశిక ఇంకొకటి తుర్కీ భాషల్లో పాండిత్యం కలిగినవాడు అంటే ఇతనికి మూడు భాషల్లో చదవడం రాయడం కూడా వచ్చు అంతేకాకుండా ఇతడు తన సొంత జీవిత చరిత్రను ఒక గ్రంథ రూపంలో రచించుకోవడం జరిగింది అంటే దాన్నే తుజిక్ ఈ బాబర్ అని పిలుస్తారు అందుకే ఈ యొక్క బాబర్కి ఒక బిరుదు కూడా ఉంది అదేంటి అంటే స్వీయ చరిత్రల రారాజు ఈ ఈ బిట్టిని కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి అంతేకాకుండా ఈ యొక్క బాబర్ యొక్క పూర్తి పేరు జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్ ఈ యొక్క బాబర్ అనే పదానికి తుర్కీ భాషలో అర్థం ఏంటంటే పులి అని అర్థం అంతేకాకుండా ఇతడు తన ఆత్మకథ అయిన తుజుకి బాబర్ అనే గ్రంథంలో భారతదేశానికి సంబంధించిన అనేక విశేషాలను మరియు భారతదేశంలో ఉన్న ఆ కాలం నాటి మనుషుల జీవితాలను మరియు ఇక్కడ ఉన్న ఆర్థిక మరియు సామాజిక సాంప్రదాయాలను అన్నిటినీ దాంట్లో కూలశ కూలంకషంగా వివరించడం జరిగింది ఇది మన భారతదేశంలో స్థాపన మరియు దానికి సంబంధించిన వివరాలు ఈ యొక్క మొదటి లెసన్ నుండి మనకి రెండు రెండు రకాల ముఖ్యమైన ప్రశ్నలు రావడం జరుగుతుంది అందులో మొదటిది భారతదేశం పైన బాబర్ దండయాత్ర చేసే కాలం నాటికి ఉన్న పరిస్థితులను వివరించండి ఇంకొకటి భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య స్థాపనకు దారితీసిన పరిస్థితుల గురించి వివరించండి తర్వాతి పాఠం గురించి నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాము ఈ యొక్క యూనిట్కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్న అనేది ఒకటి రావడం